మైటీవీ ప్రేక్షకులు నమస్కారం. మనలో చాలా మందికి ఈ కథ గురించి ముందుగానే తెలిసే ఉంటుంది, కానీ అసలు శివుని యొక్క జననము ఎలా జరిగింది, ఇంకా దాని వలన దేని వలన ఎంతటి ప్రాముఖ్యతను పొందాడో ఇప్పుడు తెలుసుకుందాం. శివ అనే పేరుకు అర్థం స్వచ్ఛం, పవిత్రం. ఈ సృష్టిలో స్వచ్ఛమైనది ఇంకా పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే అది శూన్యం మాత్రమే. శూన్యం లేనిదే ఈ జగత్తే లేదు. అనంత విశ్వం ఉద్భవించింది శూన్యం నుంచే. అందుకే విశ్వకర్త అయిన శంభుడు శివ అని అందరిచే పిలువబడతారు. ఏదైనా వస్తువుని తయారు చేయాలంటే శూన్యం నుంచే తయారు చేయాలి. చివరకు ఆ వస్తువు శూన్యంలోకే వెళ్ళిపోతుంది. కాబట్టి శివునికి శివ అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. ఒకరోజు విష్ణువు, బ్రహ్మ తమలో తమకు గొప్ప ఎవరు అనేటటువంటి విభేదం వచ్చింది. నిజానికి ఇది విష్ణు మాయ, తమతో సమానమైన శక్తిని ఉద్భవించడానికి జరిగిన ఒక ప్రక్రియ వలన శివుడు జన్మించాడని తెలుస్తోంది. దీని గురించి బ్రహ్మదేవుడు తెలియదు, కానీ విష్ణువుకి మాత్రం ఇలాంటి ఒక శక్తి వలనే తాము ఇద్దరము జన్మించామని, కాబట్టి శక్తిని మించిన దైవం సృష్టిలో ఏది లేదని గ్రహించారు జగన్నాథక సూత్రధారి అయిన మహావిష్ణువు. అంతటి మహాశక్తిని లోకం తట్టుకోలేదు, కాబట్టి త్రిమూర్తుల యొక్క జననము ఆవశ్యకమైందని తెలుస్తోంది. అలా వారిద్దరి మధ్య వాదల పరమం కొనసాగుతూ ఉండగా హఠాత్తుగా శూన్యంలో నుంచి ఒక పెద్ద స్తూపం అత్యంత తేజోవంతంతో వారి ప్రక్కన ప్రత్యక్షమైంది. దేవుడు నిరాకారుడు, ప్రపంచమంతా నిండి ఉన్నాడు అన్నదానికి ప్రతీక ఈ స్తూపం. ఆ స్తూపం ఆది అంతం గురించి చర్చలు మొదలవగా వరాహ రూపధారుడైనటువంటి విష్ణుమూర్తి నేలను తవ్వటం మొదలుపెట్టాడు. పక్షి రూపంలో బ్రహ్మదేవుడు పైకి ఎగిరి చూస్తూ ఉండగా అంతులేని శూన్యం తప్ప ఇవింకా ఏమీ కనిపించదు. విష్ణువు తన యొక్క ఓటమిని అంగీకరించి, నిరాకారుడువి నువ్వు, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎటు పోయినా చివరకు మిగిలేది శూన్యమే అన్న ఇంత పవిత్రమైనటువంటి శూన్య సిద్ధాంతాన్ని చెప్పావని, చాలా గొప్పవాడువని పవిత్రతకు మారుపేరుగా ఆయనకు శివ అనే నామకరణం చేశారు. మనుషుల తలరాతులను లెక్కించే తాను విష్ణువు కంటే ఒక మెట్టు ఎక్కువే అని, ఇలా ఎంతసేపు వెతికినా దొరికిన ఆది అంతం గురించి హృదయ ప్రయాసపడి ఫలితం లేదని గ్రహించిన బ్రహ్మ శివుని ఆది అంతం కనుగొన్నానని అబద్ధమాడతాడు. దీనికి ఆగ్రహించిన ప్రళయ రుద్రుడు, ఇంతటి జ్ఞాని వయ్యుండి కూడా అబద్ధమాడవని, నీకు శిక్ష తప్పదు అని, ఎంతటి జ్ఞానులైనా సరే సత్య సృష్టి వృద్ధి తెలుసుకునే దిశలో చివరకు శూన్యానికి చేరుతారని సిద్ధాంతాన్ని పక్కన పెట్టి చాలా గొప్పవాడిని అని అనిపించుకోవాలని, స్వచ్ఛమైన కోరికలు నిండిన ఆ తలలో ఒకటి నేలరాలని శపించారు. ఇంతటి అబద్ధమాడినటువంటి కారణంగా త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడివి అని శపిస్తాడు. ఆ ప్రళయ శక్తి స్వరూపాన్ని లోకం తట్టుకోలేక అంతా అస్తవ్యస్తం అయిపోతుందని శివుణ్ణి శాంతింపచేస్తాడు మహావిష్ణువు. అప్పటి నుంచి కోపం వల్ల కలిగే అనర్థాలకు లోకం బలి కాకూడదు అని జ్ఞానం అనే ప్రక్రియను మొదలు పెట్టాడు మహాశివుడు. అలా త్రిమూర్తుల సంభవం తరువాత సాక్షాత్తు జగజ్జనని అయిన అమ్మవారు మహాశక్తి రూపంలో ప్రత్యక్షమై శివునికి గల గుణగణాలను బ్రహ్మకు వివరించింది. శివుడు సత్వ సిద్ధాంతం ప్రకారం సృష్టించబడ్డాడు. అదేంటంటే ప్రేమ, శాంతం, త్యాగం, రౌద్రం, తేజం ఇలాంటి గుణగణాలు ఉండటం వలన ఆయనకు ఎలాంటి ఆడంబరాలు రుచించవు. ఎంతటి వారైనా ఒకరోజు తనలో ఐక్యం కావాలని కోరుకునే స్వచ్ఛమైన మనసు శివునిది. కాబట్టి ఈ స్వభావాల వలన శివుడు చేసే తప్పు ఒప్పులను సరిదిద్దే బాధ్యత విష్ణువుకు అప్పచెప్పి త్రిమూర్తులకు తన యొక్క సాన్ని మూడు భాగాలుగా చేసి వివాహం చేసుకుంది. వారే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. అలా శివజననం తర్వాత త్రిమూర్తులు లోకాలని పాలిస్తున్నారని తెలియవస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.